करोना वायरस कारणंगा प्राइवेट टीचर्स मरियु लेक्चरर्स गत 5 नेलल नुंडी प्राइवेट विद्या संस्थलु मूतपड़डंतो जीवनोपाधि कोल्पोयामनी तक्षणमे प्रभुत्वं आदुकोवालनी प्रकाशं जिल्ला स्थानिक तहसील्दार कार्यालयंलो रेवेन्यू इन्स्पेक्टर कु तम समस्यलपै आर्जीनु अंदजेशारु। ई संदर्भंगा नियोजकवर्ग कन्वीनर गुम्मा राजय मात्लाडुतू गत 15-20 संवत्सराल नुंडी తాము ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తున్నామని అయితే గడిచిన 5 నెలల నుండి కరోనా వైరస్ కారణంగా విద్యా సంస్థలు మూతపడడంతో కుటుంబాలు పోషించలేక ఇంటి అద్దెలు కట్టలేక నిత్యావసర వస్తువులు కొనలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నామన్నారు। మాలాగే పనిచేసే అనేక మంది ఆర్థిక ఇబ్బందుల వల్ల ఆత్మహత్యలు చేసుకున్నారని మరికొందరు దినసరి కూలీలుగా పనిచేసుకుంటున్నారని అన్నారు। ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి వివిధ వర్గాల ప్రజలకు అనేక రూపాల్లో ఆర్థిక సహాయం అందిస్తున్నారు, మాకు కూడా వారిలాగా ఆర్థిక సహాయం అందించి మా కుటుంబాలను ఆదుకోవాలని కోరారు। ఈ కార్యక్రమంలో పిటిఎల్యు నాయకులు జ్యోతి ప్రసాద్, నాగేశ్వరరావు, అబ్దుల్ తదితరులు పాల్గొన్నారు। నా పేరు గుమ్మరాజే, ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్ సీనియర్, ఎర్రగొండపాలెం నియోజకవర్గ కన్వీనర్। మేమంతా కూడా ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ గా గత 15-20 సంవత్సరాల నుంచి ప్రైవేట్ విద్యా సంస్థల్లో పనిచేస్తా ఉన్నాము। అతి తక్కువ వేతనాలతో పనిచేస్తా ఉన్నాము। అయితే గత మార్చి నెల నుంచి కరోనా వైరస్ మహమ్మారి విజృంభిస్తున్నటువంటి ఈ తరుణంలో గత మార్చి నుండి ప్రైవేట్ విద్యా సంస్థలని కూడా మూతబడిపోయాయి। మాకు జీతాలు లేక గత 5 నెలలుగా మేము చాలా ఇబ్బందులు ఎదుర్కొంటా ఉన్నాము। కుటుంబాలను పోషించుకోలేక రోడ్డున పడ్డాము। మన జగన్ మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో మన రాష్ట్ర ముఖ్యమంత్రిగా వివిధ వర్గాల వారికి అనేక సంక్షేమ పథకాలను అమలు చేస్తూ అన్ని వర్గాల వారికి ఆర్థిక సహాయం అందించి చేయుతను ఇచ్చి ప్రతి ఒక్కరిని ఆదుకుంటా ఉన్నారు। అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం ప్రైవేట్ టీచర్స్ అండ్ లెక్చరర్స్ మీద ప్రత్యేక దృష్టి పెట్టి అర్ధాకలతో అలమటిస్తున్నటువంటి మా యొక్క ప్రైవేట్ టీచర్లను లెక్చరర్లను ఆర్థిక సహాయం చేసి ఆదుకోవాల్సిందిగా ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ యూనియన్ పిటిఎల్యు తరపున మేము గవర్నమెంట్కి విజ్ఞప్తి చేస్తా ఉన్నాము। ఇప్పటికైనా అధికారులు ప్రజాప్రతినిధులు మా యొక్క ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్ల సమస్యల మీద దృష్టి పెట్టి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళి మా సమస్యలను పరిష్కరించాల్సిందిగా కోరుతా ఉన్నాము। అలాగే ఇప్పటికైనా రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గారు అలాగే మన రాష్ట్ర ముఖ్యమంత్రి గారు మా సమస్యలపై వెంటనే స్పందించి మాకు న్యాయం చేయవలసిందిగా కోరుకుంటూ అందరికి కూడా ఉద్యమ నమస్కారాలు తెలియజేస్తూ ముగించుకుంటాం। మనందరికీ తెలుసు, గడిచిన 5 నెలల నుండి ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ అనేది వ్యాప్తి చెందుతూ మన ఆంధ్రప్రదేశ్ లో ప్రైవేట్ విద్యా సంస్థలన్నీ కూడా మూతపడ్డాయి। ఆ మూతపడ్డ కారణంగా ఆ విద్యా సంస్థల్లో పనిచేస్తూ ఉన్న ప్రైవేట్ లెక్చరర్స్ గాని ఉపాధ్యాయులు గాని కుటుంబాలు పోషించుకోలేక ఇంటికి అద్దెలు కట్టుకోలేక నిత్యావసర వస్తువులు కొనుక్కోలేక చాలా ఇబ్బందులు పడుతూ కొట్టుమిట్టాడుతున్నారు సార్। దయచేసి మా బాధను ప్రభుత్వ వారు అర్థం చేసుకోవాలి, ఎందుకంటే ఉపాధ్యాయుడు అనేవాడు ఒక సమాజానికి ఒక దిక్సూచిలాగా ఒక వెలుగురేఖలాగా దేశాభివృద్ధిలో కీలకంగా ఉన్నాడు। ఈరోజు అటువంటి ఉపాధ్యాయుడు అర్ధాకలితోటి ఇబ్బందులు పడుతూ ఉంటే అది దేశానికి క్షేమం కాదు। కాబట్టి రాష్ట్ర ముఖ్యమంత్రి అయినటువంటి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు అనేక వర్గాల ప్రజలకి చేదోడవాదోడుగా ఉంటూ అనేక సంక్షేమ పథకాల ద్వారా ఆర్థిక సహాయం అందిస్తూ ఉన్నాడు। అలాగే ఈ సమాజానికి ఇతోధికంగా సహాయపడుతున్న మా ప్రైవేట్ టీచర్స్ లెక్చరర్స్ను కూడా ఆదుకోవాల్సిందిగా మేము ఈరోజు ప్రభుత్వ వారిని అభ్యర్థిస్తున్నాం సార్। దయచేసి మా బాధను అర్థం చేసుకోండి, అనేక మంది ఎంఎస్సీ బీఈడి, ఎంఏ బీఈడి, బీఎస్సీ బీఈడి, బీఏబీడి వంటి డిగ్రీ పట్టాలు పొంది కూడా ఈరోజు జీవనోపాధి కోల్పోయి
కొంతమంది ఆత్మాభిమానం చంపుకొని అనేక రకాల దినసరి పనులకు వెళ్తూ ఉన్నారు సార్. కొంతమంది ఏమో కార్పెంటర్ పనులకు వెళ్తున్నారు, కొంతమంది ఏమో పండ్ల కొట్టు పెట్టుకుంటూ ఉన్నారు, కొంతమంది బేల్దారు వృత్తిలో వెళ్తూ కుటుంబాలు పోషించుకుంటూ ఉన్నారు. కానీ కొంతమంది ఇవి కూడా చేతగాక ఆత్మహత్యలు పాలయ్యి కుటుంబాలకి అన్యాయం చేసి వెళ్ళిపోతున్నారు సార్. దయచేసి జగన్మోహన్ రెడ్డి గారు వెంటనే స్పందించి మా అందరికి కూడా ఆర్థిక సహాయం అందించి వారి యొక్క తండ్రి గారి యొక్క పేరుని నిలబెట్టవలసిందిగా మేమందరం కూడా జగన్మోహన్ రెడ్డి గారి యొక్క పాదపద్మాలను నమస్కరించి వేడుకుంటున్నాం సార్. దయచేసి మా భావనను అర్థం చేసుకోండి, మాకు ఆర్థిక సహాయం చేయవలసిందిగా మేము కోరుతున్నాము. అలాగే ఈరోజు మేము రాష్ట్ర వ్యాప్తంగా మా పిటిఎల్యు చేస్తున్న ఈ పోరాటానికి అనేక స్వచ్ఛంద సంస్థలు అలాగే ప్రభుత్వ ఉపాధ్యాయ సంఘాలు కూడా ప్రతిపక్ష పార్టీలు కూడా మద్దతు తెలుపుతూ మా ముందు ఉండి నడుపుతున్నాయి సార్. వాళ్ళందరికీ కూడా మేము ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. కాబట్టి మా పరిస్థితిని అర్థం చేసుకొని మాకు ఆర్థిక సహాయం చేస్తారని మేము విన్నవించుకుంటూ ఈ కార్యక్రమానికి చేసిన నా తోటి సహచర ఉపాధ్యాయులందరికీ కూడా ధన్యవాదాలు.